ఫస్ట్ మొబైల్ ఫస్ట్ మొబైల్ కొనకండి అమ్మకర దీని తర్వాత 5 మొబైల్ ఫ్రెండ్ పోటేనని చంద్రబాబు కుయుక్తులను ప్రజలు గమనిస్తున్నారని ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ అన్నారు. ఒక కోటి 40 లక్షలు కుటుంబాలంటే ఒక కోటి 40 లక్షలు మిస్సులు కాల్సి వచ్చినాయండి. దేవాలయానికి 80,000 యొక్క మెగా పీపుల్ సర్వే అనేది దేశవ్యాప్తంగా స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వం కానీ ఏ పార్టీ కానీ నిర్వహించిన విధంగా ఆ ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తున్న ప్రభుత్వానికి ప్రజల మద్దతు అలాగే ప్రజల అభిప్రాయాలు సేకరించడానికి ముఖ్యంగా 7 లక్షల మంది వైఎస్ఆర్సిపి పార్టీ సైనికులు అందరూ కూడా ప్రతి ఇంటిని సందర్శించి ప్రజలు వారి భవిష్యత్తు వారి పిల్లల భవిష్యత్తు కోసం జగన్ అన్నే మా భవిష్యత్ అనే కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా భీమవరం నియోజకవర్గానికి సంబంధించి 88,618 గృహాలని మా పార్టీ సైనికులు కార్యకర్తలు గృహసారథులు వాలంటీర్సు అలాగే జేసీ కన్వీనర్స్ అందరూ కూడా సందర్శించడం జరిగింది. జగనన్నే మా భవిష్యత్తు అనే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 45 లక్షల కుటుంబాలని ప్రతి ఇంటికి వెళ్ళి కలవడం జరిగింది. జగనన్న ప్రభుత్వానికి మద్దతుగా 1.1 కోట్ల పైగా మిస్సిడ్ కాల్స్ వచ్చాయని ప్రకటించడానికి మేము గర్వపడుతున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రజలు సీఎం జగనన్న ప్రభుత్వానికి చూపిన మద్దతు చారిత్రాత్మకమే కాక ప్రజలు స్వచ్ఛందంగా వారి అభిప్రాయాలని వ్యక్తం చేసిన ఒక మహత్తరమైన గొప్ప కార్యక్రమం ఇది. ఏ పార్టీ అయినా సరే ఎప్పుడు కూడా అసత్యాలు మాట్లాడటం అబద్ధాలు ఆడటం ప్రజలను మభ్య పెట్టడం మోసం చేయడంలో అది ఒక్కటే తెలుసున్న కొన్ని పార్టీలు తెలుగుదేశం పార్టీ కావచ్చు లేదా ఇతర పార్టీలు ఇవన్నీ కూడా ముఖ్యంగా ఏం చేసినాయి అంటే మీరు కనుక స్టిక్కర్ అంటించుకో ఉంటే మీ పథకాలు ఉంటాయి, మీరు స్టిక్కర్ అంటించుకోకపోతే కనుక మీ పథకాలు ఉండవు అని చెప్పి ప్రజల్ని ప్రలోభాలు పెట్టడం జరిగింది. మా నమ్మకం నువ్వే జగనన్న నినాదం అయితే మారుమోగుతుంది. సీఎం జగనన్న ప్రభుత్వం ముఖ్యంగా అవినీతి రహితంగా సంక్షేమం అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వం అని చెప్పి ప్రజలు నినాదాలు ఇస్తున్నారు. దాంతో మా జగనన్నే మా భవిష్యత్ అనే ప్రజల నుంచి ఒక గొప్ప నినాదం అనేది ఈ రాష్ట్ర వ్యాప్తంగా మారుమోగుతుంది. గతంలో మనం చూసాం జన్మభూమి కమిటీలని చెప్పి ఎక్కడ చూసినా కూడా అవినీతి, ఎక్కడ చూసినా అవినీతి. ఒక రేషన్ కార్డు కావాలన్నా ఒక పెన్షన్ కావాలన్నా ఒక ఇల్లు శాంక్షన్ చేయాలన్నా
ప్రభుత్వ సంక్షేమానికి సంబంధించి ఏ పథకాన్ని ప్రజలకు అందించాలన్నా కూడా ఈ జన్మభూమి కమిటీల ద్వారా మరి ఎన్ని అక్రమాలు దోపిడీ అనేది జరిగింది అందరికీ కూడా తెలుసు. అలాగే తెలుగుదేశం ప్రభుత్వంలో మనం చూసుకుంటే కనుక నీరు చెట్టులో కానీ పోలవరం ప్రాజెక్టు విషయంలో కానీ తాత్కాలిక భవనాల కింద అమరావతిలో సచివాలయం నిర్మించడంలో కానీ శాసనసభను నిర్మించడంలో కానీ వీటిల్లో కూడా ఎంత అవినీతి జరిగిందనేది స్పష్టంగా ఇవాళ సోషల్ మీడియాలో ప్రజలందరికీ కూడా తెలుస్తుంది. అక్కడ చెట్లు లేవు, నీరు లేదు, వేల కోట్లు దోచుకోవడం జరిగింది. చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి మొదలెట్టి జన్మభూమి కమిటీ నెంబర్ వరకు కూడా అవినీతి అవినీతి అవినీతి. ఇవాళ ఎటువంటి అవినీతికి కూడా లంచాలకి తావు లేకుండా డైరెక్ట్గా మనీ ట్రాన్స్ఫర్ ద్వారా ప్రజలకి సంక్షేమ ఫలాలన్నీ కూడా అందిస్తూ ఎక్కడ కానీ కులం మత పార్టీ విచక్షణ రాజకీయ విచక్షణ లేకుండా అర్హులైన వాళ్ళందరికీ కూడా న్యాయబద్ధమైన సంక్షేమ అభివృద్ధిని అందిస్తున్న జగనన్న ప్రభుత్వానికి వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా ఇంత గొప్ప మద్దతు వచ్చిందని చెప్పి ఈ రోజున పత్రికాముఖంగా తెలియజేయడానికి చాలా చాలా సంతోషిస్తున్నా. చూసిన తర్వాత నిజంగా విపక్షాలకు అన్నీ కూడా షాక్ కొట్టినట్టయింది, మతి భ్రమించింది. ఈ రోజున మనం చూసుకుంటే కనుక చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి వాళ్ళ కుమారుడు లోకేష్ కాణించి ఆ పార్టీలో అనేక మంది నాయకులు కాణించి వాళ్ళందరూ కూడా గౌక్ని మా పార్టీ అధికారంలో రావాలి రావాలని లోపల ఉన్న పైకి మాట్లాడుతున్నా కూడా లోపల మా మనసుల్లో ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధి ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళు కూడా జై జగన్ అంటున్నారండి. పొంగలపూడి అనిత్ గారు కానీ లేదా పార్టీ అధ్యక్షులు కానీ ఆఖరికి లోకేష్ గారు కానీ ఆఖరికి చంద్రబాబు నాయుడు గారు కూడా సైకిల్ పోవాలి లేదా ఏమైనా సరే ఈసారి మనం అందరం కూడా కష్టపడి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయాలని పార్టీ లేదు బొక్క లేదని పార్టీ అధ్యక్షుడు ఇలాగా వాళ్ళ నోటమట భగవంతుడు కూడా జరగబోయేది. భవిష్యత్తులో రేపు జరగబోయే 24 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి కావాలి, రాష్ట్ర ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలి అని అంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్నారు. గతంలో నంబరు ఇప్పటికీ కూడా కళలో కూడా ప్రజలందరూ కూడా నిన్ను నమ్మం బాబు అనే తలుస్తున్నారంటే కనుక ఇంక నువ్వు ఇక్కడ మోటా ముళ్ళు సర్దుకుని ఏదైతే తెలంగాణలో నివాసం ఉంటున్నావో అక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని అక్కడే కాలక్షేపం చేయడం అనేది చాలా మంచిదని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి ఒక సలహా ఇస్తున్నాం. ఎందుకంటే